ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. యెషయాగ్రంథము 32:17. సహోదరి సహోదరులారా, కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవినబెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది అని. ప్రియులారా, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. అపొస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీకున్న మేలైనది దూషణపాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడును మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణమైనను లేనిదియునై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా పట్ల నీవు చూపిన కృపా కనికరములను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీతిగా యథార్థముగా ఈ లోకములో జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా హృదయములో ఎల్లప్పుడూ నీ సమాధానం ఉండులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.